వీక్షకులందరికీ ఒక ముఖ్య గమనిక. ఈ వీడియో పూర్తిగా చూసే ముందు ఈ మా ఛానల్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. అంతేకాదు పక్కనున్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల మేము ఎప్పుడు వీడియో పెట్టినా అది ముందుగా మీకు వస్తుంది. సబ్స్క్రైబ్ చేస్తారు కదా? ఏంటి ఇది ఇంకా రాలేదు, కాల్ చేసి చూద్దాం. హలో రీటా డార్లింగ్, ఏంటి నువ్వు ఇంకా రాలేదు? నీకోసం చాలా సేపటి నుండి వెయిటర్ లాగా వెయిట్ చేస్తున్నాను. ఎందుకు లేట్? వచ్చేస్తా సోను. మా నాన్నకి ఏం చెప్పాలో తెలియట్లేదు, నాకు భయమేస్తుంది. ఏంటి రీటా డార్లింగ్, ఇంకా మమ్మీకి డాడీకి అన్ని చెప్పాలా? నేను ఒక ఐడియా చెప్తాను, అది ఫాలో అయిపో. నీకెన్ని తెలివితేటలో నువ్వు చెప్పినట్టే చేస్తా. ఓకే డార్లింగ్, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను నా అందమైన హెయిర్తో. డాడీ, నెక్స్ట్ వీక్ నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి, సో ఫ్రెండ్ ఇంటికి కంబైన్ స్టడీస్ కోసం వెళ్తున్నాను. సరేనన్నా, జాగ్రత్తగా వెళ్ళు. ఓకే డాడ్, థ్యాంక్ యూ. డాడీ, నైట్ బర్త్డే ఉంది, ఇంటికి వచ్చేళ్ళకే లేట్ అయింది. సరే నాన్నా, వెళ్ళి కానీ త్వరగా వచ్చేసి. ఓకే థ్యాంక్స్ డాడ్, వెళ్తున్నాను. డాడీ, నేను బయటికి వెళ్తున్నాను. ఎక్కడికమ్మా? ఎక్కడికో చెప్తే గానీ పంపించరా? అది కాదమ్మా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో తెలుసుండాలి కదా. మీకు చెప్పాల్సిన అవసరం లేదు, నేను బయటికి వెళ్ళాలి, నన్ను పంపిస్తారా పంపించరా? అమ్మా నా మాట విను, ఇప్పుడు అసలుగే సాయంత్రం అయింది, ఈ టైంలో బయటికి వెళ్ళడం అంత మంచిది కాదా మా ఆడపిల్లలకి. ఇంకా ఈ కాలంలో ఆడపిల్ల మగపిల్ల అంటున్నారా? ఈ రోజుల్లో అందరూ సమానమే, నువ్వు అలా అనడానికి వీల్లేదు. అలా కాదమ్మా, బాగా లేట్ అయింది కదా. అన్నీ లేటుగా వస్తే అడగవు, తమ్ముడు లేటుగా వస్తే అడగవు, నేను లేటుగా వస్తే మాత్రం నీకు కోపం వస్తుంది, అమ్మకు కోపం వస్తుంది. సమానత్వం లేని పద్ధతులు. సమానత్వం అనేది ఈ విషయాల్లో కాదురా, వేరే విషయాల్లో అడగవచ్చు. ఎందులో? సాంబార్లోనా? చెప్పేది విని తల్లి, నీకు ఆస్తి పంచకపోతే సమానత్వం అడగవచ్చు, అదే నీ కాలేజీకి పంపించకపోతే సమానత్వం అడగవచ్చు, అన్నతో తమ్ముడితో సరి సమానంగా భోజనం పెట్టకపోతే సమానత్వం అడగవచ్చు, ఇంకే విషయాల్లో అయినా నీకేమైనా తక్కువ చేస్తే నువ్వు సమానత్వం అడగవచ్చు. కానీ ఈ విషయాల్లో కాదు నాన్న, అన్నయ్య తమ్ముడు కంటే నీకే ఎక్కువ బట్టలు కొన్నాను, వాళ్ళిద్దరికన్నా నిన్నే ఎక్కువ బా ముద్దుగా పెంచాను. అలా కాదు, సమానత్వం అంటే అన్ని 10 గంటలకు వచ్చినా మీరేం అడగరు, తమ్ముడు 12 గంటలకు వచ్చినా మీరేం అడగరు. కాబట్టి నేను 11 గంటలకు రావచ్చు, 1 గంటకు రావచ్చు, నా ఫ్రెండ్స్ తో తిరిగి ఎన్ని గంటలకైనా వస్తాను, నన్ను అనుమానించడానికి లేదు. అలా కాదు నా చిట్టి తల్లి, నువ్వు యవనంలో ఉన్నావు కదా. ఇంకా మీరు ఆ పాత కాలపు మాటలు వదలలేనట్టున్నారు. అమ్మా బైబుల్లో కూడా దీనా అనే అమ్మాయి బయటికెళ్ళి బాబోయ్, ఇంకా ఆపుతారా? ఇంకా మాట్లాడితే ఆ బైబిల్ కథలు మొదలు పెడతారు. అమ్మా ఒకసారి విను, బయట పరిస్థితులేం బాగోలేదు, టీవీ ఆన్ చేస్తే చూడు వార్తల్లో ఏమొస్తుందో. ముందో ఫ్రెండ్ రిక్వెస్ట్, తర్వాత ఫ్రెండ్షిప్ మొదలు. ఫేస్బుక్ ను ప్రేమ బుక్ గా మార్చి బ్లాక్ మెయిల్ కి బెదిరింపులకి దిగుతారు. ఫేస్బుక్ పరిచయంతో దగ్గరై ప్రేమలో దింపి చీట్ చేయడం వల్లే చనిపోయినట్టు నిర్ధారించారు. యువతరంలో సోషల్ నెట్వర్కింగ్ సైట్ లో కొంతమందికి పిచ్చోడు చేతిలో రాయి అయిపోయింది, మరికొందరికి సరదా సరదా చీటింగ్ అయిపోయింది. ఫేస్బుక్ వాట్సాప్ పరిచయాలు హద్దులు దాటుతున్నాయి, అనర్థానికి దారితీస్తున్నాయి. ఆన్లైన్ పరిచయాన్ని అడ్డుపెట్టుకుని అరాచకానికి పాల్పడ్డాడు ఓ యువకుడు. ఫేస్బుక్ ద్వారా ప్రేమలో పడి మోసపోయిందో బెంగళూరు యువతి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి డబ్బు కాజేశాడో మదనపల్లి వ్యక్తి. ఫేస్బుక్ ఫ్రెండ్షిప్ చివరకు ప్రేమగా మారింది, కానీ డామ్ ఇట్, కథ అడ్డం తిరిగింది. ఎవరితో అంటే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయటం బయటే కాదు ఫేస్బుక్ లోను ప్రమాదమైనని ఇప్పటికే ఎన్నో ఉదంతాలు చూసావు కదమ్మా, బయట పరిస్థితులు ఎలా ఉన్నాయో. ఇవన్నీ పాతకాలపు విషయాలు, ఇవన్నీ చూసుకుంటే ఆడపిల్లలు ఇంట్లో కూర్చొని అప్పడాలు ఏపుకోవాలి. హా సోను, ఇంకా కొంచెం సేపట్లో వచ్చేస్తున్నాను. రితా, నువ్వు వచ్చినప్పుడు ఇంట్లో ఉన్న డబ్బులు, బీరువాలు ఉన్న బంగారం అన్ని తీసుకొచ్చాయి. ఎందుకు సోను? మరి మనం బయటికెళ్ళి ఎంజాయ్ చేయాలి కదా రితా, ఖర్చులుంటాయి కదా. సరే సోను. అమ్మా ఇప్పుడు పర్సెందుకమ్మా,
నన్ను అనుమానిస్తున్నావా డాడీ? అనుమానిస్తానని అపార్థం చేసుకోవద్దు, అర్థం చేసుకోరా తల్లి. నేను బయటికి వెళ్తున్నాను, నాకు అడ్డు తప్పకుండి. అమ్మా అమ్మా ఆగు, చెప్పేది విను. హలో జిలేబీ, నువ్వు ఇచ్చిన గులాబీ లాంటి ట్రిప్స్ వల్ల ఆ అమ్మాయి నా వల్లో పడిపోయింది. వెరీ గుడ్ సోను, ఆ అమ్మాయిని అదే మాయలో మన డెన్నకి తీసుకొచ్చాయి. నేను మందు బాటిల్తో రెడీగా ఉంటాను. ఈ అమ్మాయి ఒత్తి జిడ్డి జిలేనిలా ఉంది, గుడ్డిగా నమ్మేసింది. నువ్వు త్వరగా ముద్దు మందారాన్ని తీసుకొచ్చే సోను, నేను అన్ని రెడీ చేస్తాను. ఏంటి సోను, ఎవరితో మాట్లాడుతున్నావు? అదే, మన షికార్లకి రెడీ చేస్తున్నాను రీతా. నువ్వు చెప్పినట్టే చెప్పాను, అంతే మా అమ్మ నాన్న ఇద్దరికి సౌండ్ లేదు. ఇంకా నీకేమైనా అవసరం ఉంటే నాకు చెప్పు, నా దగ్గర చాలా ట్రిక్స్ ఉన్నాయి. హా సోను. పద డార్లింగ్, మనం రైడ్కి వెళ్దాం. బ్రేకింగ్ న్యూస్, ఇప్పుడే అందిన తాజా వార్త. రీతా అనే యువతని ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేసిన ఓ ఊరు తిరుగుబోతు. రీతా నిజం తెలుసుకునేలోపు తనను గాయపరిచి నడి రోడ్డు పైన వదిలేసిన ప్రేమోన్మాది. రీతా జీవితాన్ని రైతా చేసిన ఓ మూర్ఖుడు. ఎంత చెప్పినా వినలేదు, లోకం ఫ్రెండ్స్ అంటూ తన జీవితాన్ని పాడు చేసుకుంది. ఎక్స్క్లూజివ్ న్యూస్, ఇప్పుడు మనం బాధితురాలు రీతాతో మాట్లాడబోతున్నాం. రీతా గారు చెప్పండి, అసలు మీకు ఈ పరిస్థితి రావడం గల కారణం ఎవరు? సోను సోను అని వెనక్కి తెగినందుకు సొన్నం తినిపించాడు. రీతా గారు చెప్పండి, అసలు సోనుకు మీకు ఎలా పరిచయం మొదలైంది? అసలు అతను ఎలా పరిచయం అయ్యాడు? ఫేస్బుక్ లో మెసేజ్ పెట్టాడు, చందమామ కూడా సిగ్గుపడుతుంది, నీ అందం చూసి అన్నాడు. వెంటనే ఫ్లాట్ అయిపోయాను. ఆ చాటింగ్ తో మీ జీవితం చాట్ అయింది అన్నమాట? చాట కాదండి, చెత్తకుండి అయిపోయింది. చూసారు కదా వ్యూయర్స్, పూలకుండి లాంటి రీతా జీవితాన్ని చెత్తకుండిలా మారడం గల కారణం ఒక అజ్ఞాన వ్యక్తితో చాటింగ్ ప్రారంభించడం వల్ల. రీతా గారు చెప్పండి, మీరు ఈ సభ్య సమాజానికి ఏ మెసేజ్ ఇవ్వబోతున్నారు? సభ్య సమాజం అందరికీ ఇదే నా విన్నపం, నాలాగా ఎవరు మూర్ఖురాల్లాగా జీవించకండి. సమానత్వం సమానత్వం అని సమాజంలో తలెత్తుకోలేని స్థితికి వచ్చాను. మోసగాళ్ళుండే ఈ లోకాన్ని నమ్మి మోసపోయాను. నాలాగా ఎవరు మోసపోకండి, పేరెంట్స్ మాట వినండి. దెబ్బ తగిలిన తర్వాత నాకు మా నాన్న విలువ తెలిసింది. మృగాలున్న లోకంలో జీవిస్తున్నాము. ఆడపిల్లలు, మీరు బయటికి వెళ్లేటప్పుడు ఎవరినైనా తోడు తీసుకుని వెళ్ళండి. అందుకేనేమో మా నాన్న ఎప్పుడూ చెప్తూ ఉండేవాడు, దేవుని వాక్యంలో ఉండేది దేవుని వాక్యం ఇలా చెప్తుంది అని. వివేకం లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మె వంటిది. ఇప్పుడు నాకు ఆ వాక్యాలు గుర్తుకొస్తున్నాయి. ఎవరిని గ్రుడ్డిగా నమ్మద్దు, జీవితాన్ని బస్టాండ్ చేసుకోవద్దు. నా జీవితంలాగా మీ జీవితం కాకూడదు. సరే, ఇప్పటికైనా అయిపోయిందేదో అయిపోయింది, ఇప్పటికైనా కొత్త జీవితం జీవించండి. కొత్త జీవితాన్ని వివేకంతోనూ జ్ఞానంతోనూ నడుపుకోండి. జరిగిపోయిన దానికోసం ఆలోచిస్తూ బాధపడకండి. ఇదంతా జరగడం గల కారణం అమాయకత్వం, అజ్ఞానం, అవివేకం, అనాలోచితం, బుద్ధిహీనంగా జీవించడం వల్ల, చదువు మీద మనసు పెట్టకపోవడం వల్ల. ప్రేమించే దేవుడు, క్షమించే దేవుడు ఉన్నాడు. ఇప్పటికైనా బుద్ధిహీనులుగా జీవించకండి. వీడియో అందరికీ నచ్చింది కదూ? మరింకెందుకు ఆలస్యం, వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల మేము ఎప్పుడు వీడియో పెట్టినా అది ముందుగా మీకు వస్తుంది. సబ్స్క్రైబ్ చేస్తారు కదా?